కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు స్వప్న తిరుమంచనం నిర్వహించారు. పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం జరిగింది. ఇందుకోసం 10 రకాల పుష్పాలు 4 రకాల పాత్రలు కలిపి దాదాపు 2 టన్నులు వినియోగించారు. ఈ పుష్పాలను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల దాతలు విరాళంగా అందించారు. ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గాని నిత్య కైంకర్యాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలిసి తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. Thank you.
Thank you.